హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఈ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ బై సుష్మా ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి రవ్వ ఉండ్రాలు అండి రవ్వ ఉండ్రాలు వినాయక చవితి స్పెషల్ అండి అండ్ గణేష్ కూడా చాలా ఇష్టము సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం మనం వన్ కప్ వరకు రైస్ తీసుకుంటున్నామండి రైస్ మనం ఒక ముందు రోజు నానపెట్టుకొని ఒక రోజు పాటు ఎండలో ఎండబెట్టుకోవాలండి కాకపోతే నేను ఇప్పుడు నార్మల్ రైస్ యాడ్ చేసేస్తున్నానండి మీరు కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక రవ్వ టైప్లో మనకి రావాలండి చూడండి ఈ విధంగా రవ్వ టైప్లో వేసుకొని ఒకసారి జల్లడ పట్టుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక దాంట్లో నేను టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేశానండి గీ కొంచెం కరిగాక నెయ్యి కొంచెం కరిగాక దీంట్లో కొద్దిగా జీలకర్ర యాడ్ చేశానండి నేను టూ స్పూన్స్ వరకు జీలకర్ర యాడ్ చేశాను జీలకర్ర అనేది మనకి ఫ్లేవర్ వస్తుందండి మంచిగా అండ్ దీంట్లో ఇప్పుడు ఒక చిన్న సైజ్ కప్లో నేను శనగపప్పు అనేది నానబెట్టి పెట్టుకున్నానండి నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు నేను దీంట్లో యాడ్ చేశానండి కొంచెం శనగపప్పు వేగాలండి ఇది కొద్దిగా వేగాక దీంట్లో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను అండి వాటర్ కూడా టూ కప్స్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనం వన్ కప్ వరకు రైస్ తీసుకున్నాం కదండి అందుకని టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి శనగపప్పు ఉడకడం కోసము సో ఈ వాటర్ యాడ్ చేశాక దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి సాల్ట్ యాడ్ చేసేసి ఇది బాయిల్ అయ్యేంత వరకు మనం చూడాలండి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ మనం క్యాప్ పెట్టి పెట్టేస్తే బాయిల్ అయిపోతుందండి చూడండి బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనము ఒకసారి చెరిగపప్పు అనేది కుక్ అయిందో లేదో చూసుకోవాలండి ఒక హాఫ్ వరకు కుక్ అయినా చాలండి దీంట్లో రవ్వ యాడ్ చేశానండి రవ్వ యాడ్ చేసేసి లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ అవన్ ఇవ్వాలండి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ అవన్ ఇవ్వాలండి చూడండి ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి ఇది కుక్ అయ్యాక మనం దించేసుకొని చల్లారిని ఇవ్వాలండి దీన్ని ఒక గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పూర్తిగా చల్లారకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలు చేసేసుకోవాలి చల్లారితే మనకు ఉండలు అనేవి రావండి విచ్చుకుంటాయి అందుకని కొంచెం గోరువెచ్చగా ఉండగా నెయ్యితో మనం కొద్దిగా చేతికి అందుకొని దాంతో ఉండలు చేసేసుకోవాలండి చూపిస్తున్న విధంగా ఉండలు చేసుకోవాలండి మనకి ఉండలు అన్ని పర్ఫెక్ట్ గా రావాలండి కొంచెం కూడా క్రాక్స్ ఉండకూడదు క్రాక్స్ ఉంటే మనకి బాయిల్ చేసినప్పుడు విచ్చుకుంటాయండి చూడండి ఈ విధంగా స్మూత్ గా బాల్స్ అనేవి చేసుకోవాలండి మనం లడ్డూలు ఇలా ఒత్తుకుంటాం కదండి ఇలా ఒత్తుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలానే మనం ఉడికించుకున్న రవ్వ మొత్తాన్ని లడ్డూల్లాగా చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు నేను దీన్ని ఇడ్లీ స్ట్రీమర్లో వేసి స్ట్రీమ్ చేస్తున్నానండి మీ దగ్గర ఇడ్లీ స్ట్రీమర్ లేదు అనుకుంటే మనం ఒక పెద్ద గిన్నెలో వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అయ్యాక చిన్న గిన్నెలో పెట్టి కూడా మనం స్ట్రీమ్ చేసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా నేను ఇడ్లీ స్ట్రీమర్లో వేస్తున్నానండి ఈ ఉండ్రాలు అనేవి వేసాక మనం లిట్ పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మినిమం టెన్ మినిట్స్ అయితే పడుతుందండి టెన్ మినిట్స్ వరకు కుక్ ఇవ్వాలి లేదు అంటే మనకి ఇడ్లీ స్ట్రీమర్లో సిమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే చాలండి చూడండి ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం ఈ ఉండ్రాలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అండి గణేష్కి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలు రెడీ అయిపోయాయండి సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేసారు కదండి ఈ వినాయక చవితికి గణేష్కి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలు నైవేద్యంగా పెట్టేసేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్